ఈ రోజు కూడా ఇలాంటి వారు ఉన్నారయ్యా అంటే ఎందుకు లేరు? ఇలాంటి మీటింగ్స్కి చర్చికి పోయేటప్పుడు ఏమాత్రం చేతుల్లో బైబుల్ ఉంటే నలుగురు ఏమనుకుంటారని చెప్పి బైబుల్ లేకుండా మొబైల్లో కాలం గడిపే బ్యాచిలేరా చెప్పండి, ఉన్నారో? బైబుల్ పట్టుకోవడానికి సిగ్గుపడే క్రిస్టియన్ యంగ్స్టర్స్ లేరా చెప్పండి, ఉన్నారో? స్టైలిష్ బైబుల్ పట్టుకుని తిరిగారు, పాకెట్ బైబుల్ అట లేరు, ఉన్నారు? అది బైబుల్ ల్యాప్టాప్ తెలియనట్టు మెయింటైన్ చేసే బ్యాచ్ లేరు, ఉన్నారు? ఎందుకు? రాయితీలు పోతే గౌరవం పోతాయి. అంతకడ వరకు ఎందుకండి? నా డిపార్ట్మెంట్లో సుపీరియర్ ఆఫీసర్స్ ఎందరో వారు క్రైస్తవులైనా క్రైస్తవులు అని చెప్పుకోరు. ఎందుకు? తక్కువ చూస్తారని. అక్కడ వరకు ఎందుకు చెప్పండి? క్రైస్తవ్యంలోనే కులంతో క్రైస్తవ్యాన్ని పిలిపించుకునే క్రైస్తవులు లేమా చెప్పండి? మనం క్రైస్తవులమే కానండి, మేము కన్వర్ట్ అయిన క్రైస్తవులు అండి. మళ్ళీ ఆ తోక ఎందుకు? అదెందుకయ్యా అంటే మరి అనేసుకుంటారు నిమ్న జాతీయులు అనుకుంటారు. కనబడుతుంటారు అలా స్టైలిష్గా ఇన్సర్ట్ చేసుకుని పరిసయ్య శాస్త్రులు వాళ్ళు ఇన్సర్ట్ చేయడం నేను తప్పంట్లా, చేసుకోండి పర్వాలేదు. దానికి తగ్గట్టుగా దేవుని ఎదుటి మన వైఖరి ఉండాలి. ఆ రోజు నిలువుటంగీలు వేసుకున్నారు, ఈరోజు ఏం చేస్తున్నామయ్యా అంటే రకరకాలుగా. ఈరోజు మనం పరిశైలు శాస్త్రులనే ట్యాగ్ లేదు, కానీ మన వైఖరి అంతా అలానే ఉంది. సమాజంలో డిఫరెంట్ క్యాండిడేట్స్ ఉంటారేంటి చెప్పనా? మంచోలే నాకు నచ్చిన మాట అది. ఆ మంచోళ్ళు దేవునికి నచ్చని మంచోళ్ళు, అది నిజం. నువ్వెంత మంచోడు అంటే దేవునికి నచ్చిన మంచోడివి. ఆ సుఖం లేదా మంచి? గుర్తుపెట్టుకో. ఒకరోజు పలానా అంత్యయుగంలో ఉన్నవారు క్రైస్తవులు అయ్యారని యెరూషలేములో ఉన్న సంఘానికి తెలిస్తే ఎగిరి గంతేశారట. పలానా ప్రాంతంలో వీరు కూడా క్రైస్తవులు అయ్యారనగానే సంబరాలు చేసుకునేలా ఆకాశానికంటేలా ప్రార్థన చేశారట. ఈరోజు నేను కూడా క్రైస్తవుని అయ్యానంటే ఫస్ట్ మనకు రేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, నువ్వే మినిస్ట్రీ అని అడుగుతాం. నువ్వే చచ్చికి పోతున్నావు అని అడుగుతాం. చూసారా ఎంత శబ్దంలో ఎంత మార్పు వచ్చిందో చూడండి. నేను అంటాను ఈరోజు సంఘాలు బైబిల్తో కొలుసుకోవడం మర్చిపోతున్నాయి. ప్రతి క్రైస్తవుడు బైబిల్తో కొలుసుకోవడం మర్చిపోతున్నాడు. రోజు రోజుకి సంఘ పెద్దలు అట్లానే తయారయ్యారు, సంఘ కాపరి అట్లానే తయారయ్యాడు, సంఘంలో సీనియర్ సిటిజన్స్ అట్లానే తయారయ్యారు. పాట పాడేవాడు దగ్గర నుండి ప్రసంగం చేసేవాడు వరకు బైబిల్తో కొలుసుకోవడం మానేశారు. ఎవరికైనా సంఘంలో కానీ ఏదికల మీద కానీ అవకాశం ఇచ్చి చూడండి, సెల్ఫ్ డబ్బా వినలేక చచ్చిపోతున్నాడు దేవుడు. ఏం చేస్తున్నామంటే బయట ఉన్న లాంగ్వేజ్ ఈరోజు మనకు కూడా వినబడుతున్నాయి. నాకు ఎప్పుడు అది నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఏంటో చెప్పనా? ఈ కార్యక్రమం చక్కగా విజయంతో జరిగిపోయిందంటే ఇదేనా సంబరమా? ఎవడో సంబరం చేసేవాడు అనేవాడు నా చిన్నప్పుడు. ఏమనినేవాళ్ళు? యావన మంది భక్తులకి ఏమిందు మూలంగా తెలియజేయనదేమనగా అనేవారు. ఈరోజు కూడా ఏమైంది? మీరందరూ ఇచ్చేయడం వల్ల కార్యక్రమం. ఏ కార్యక్రమం? వాక్యం అంటే మనల్ని కడిగి పడేసేది. నాకు దేవునికి మధ్య ఎంత అగాధం ఉందో తెలియచేయాలి వాక్యం. నేను మోమాటం లేకుండా చెబుతున్నాను, వీరే కాదు ఎవరైనా మీరు సభలో పెట్టించారంటే దేవుడు అడిగేది ముందు నువ్వు మారేవా అని అడుగుతున్నాను. ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాదు తెలుగు రాష్ట్రాలలో గొడ్డువారిపోయిన పరిస్థితి ఏంటంటే, మనం మారము కానీ ఊరిని మార్చాలని చూస్తాం. ఇష్టపడ్డు దేవుడు గుర్తుపెట్టుకోండి. నేను మారకుండా నేను ప్రసంగం చేస్తే దేవునికి నచ్చదు, పరలోకం అవ్వా అంటది, ప్రకృతి సిగ్గుపడుతుంది నిన్ను చూసి. ఏం చేస్తున్నాం ఈరోజు మనం?